వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. సభకు విచ్చేసిన పెద్దలందరికి కూడా నమస్కారాలు. శతావతారాల పుస్తకం రచయిత ముక్కల అమ్మ నాగభూషణ్ గారు సామాన్యంగా ఉంటారు చూడటానికి. బహుశా చూసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. నాలాగే పంచి కట్టుకొని అతి సామాన్యంగా ఉండేటువంటి మహామేధావి ఆయన. నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత ఆయన గురించి అర్థమైంది. ఎన్నో గ్రంథాలు, పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి గ్రంథాలు చదివిన తర్వాత ఇది శతావతారాలు అనే పుస్తకం రాశాడనేది అర్థమైంది. దానితో పాటు మనకి ఉత్కృష్టమైన గ్రంథాలు భారతదేశంలో రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు పూజించేటువంటి పాత్రలు ఉన్నటువంటి ఉద్గ్రంథాలు ఇవి రెండు కూడా, రామావతారం కానివ్వండి లేకపోతే కృష్ణుడు కానివ్వండి, ఎంతో భక్తి శ్రద్ధతో మన భారతీయులు ఆరాధించే పుస్తకాలు, గౌరవించే గ్రంథాలు ఇవి రెండు కూడా. అయితే వాటిని మనం గుర్తు చేసుకునేటప్పుడు, వాటిని గురించి అవగాహన చేసుకునేటప్పుడు వాస్తవం ఏమి జరిగింది అన్నాడు. అసలు ఈ గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి, ఎవరు రాశారు? తక్కువ మనకు గుర్తు వచ్చేది వాల్మీకి రామాయణం అని, వ్యాసుడు మహాభారతం అని. అలాగే ఎప్పుడు రాయబడ్డాయి ఈ గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా ఆ పుస్తకంలో చర్చించడం జరిగింది. ఇది బహుశా 100-120 పేజీల పుస్తకం. కొన్ని 100 పేజీల అధ్యయనం ఫలితంగా ఈ చిన్న పుస్తకంలో అనేక విషయాల్ని ఆయన చర్చించాడు. మనల్ని చదవరుల్ని మరింతగా చదివేటట్లుగా, ఆలోచించేట్లుగా పురికొల్పినటువంటి పుస్తకం ఇది. మనం పవిత్రంగా మన భారతీయులు భావించేటువంటి రామాయణం, అలాగే మరొకటి భారతం, త్యాగాలమయం, త్యాగాలమయం రామాయణం అంటారు. రాముడు ఉత్తముడు అంటారు. అలాగే భారతం, భారతంలో ప్రధానమైన అంశం రాజ్యకాంక్ష. రామాయణం త్యాగపూరితం, కుటుంబం యొక్క సంబంధాలు, తండ్రి బిడ్డలు, అన్నదమ్ములు ఎలా జీవించాలి, ఎలాంటి సంబంధాలు ఉండాలనే విషయంలో మనకి ఆదర్శమైనటువంటి గ్రంథంగా రామాయణాన్ని చెప్పుకుంటాం. అలాగే రాజ్యకాంక్ష, ఎత్తులు పైఎత్తులు, ఈర్ష్యలు ద్వేషాలు, యుద్ధాలు మహాయుద్ధాలు ఇవన్నీ కూడా భారతంలో మనం తెలుసుకుంటాం. భారతం చదివితే మనం తెలుసుకోగలుగుతాం. మరి ఇలాంటి గ్రంథాలు ఎంతవరకు వాస్తవమైనటువంటివి, ఎప్పుడు రాయబడినటువంటివి, కోట్ల సంవత్సరాల క్రితం రాయబడినటువంటివి, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, అసలు జీవం ఉత్పత్తి అయింది 200 కోట్ల సంవత్సరాల పూర్వం సముద్రాల్లో మొట్టమొదటి జల జీవాలు ఉత్పన్నమైనని చెబుతారు. తరువాత